దశాబ్దాలు గడిచినా పాలకులు మారినా తమ బతుకులు మారడం లేదని అనంతపురం జిల్లా డి హిరేహల్ మండలంలో ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 70 సంవత్సరాల నుండి సర్వే నంబర్ 461 లో సుమారు 600 ఎకరాల్లో దాదాపు 60 మంది రైతులు కాయకష్టం చేసి భూమిని సాగు చేసుకుంటూ జీవనం చేస్తున్నామని అయినా పట్టా పాసు పుస్తకాలు పంపిణీ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. గత 70 ఏళ్లుగా తాతల కాలం నుండి భూమి మీదే ఆధారపడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు పంపిణీ విషయంలో అధికారులకు నాయకులకు తమ పట్ల చిత్తశుద్ధి లేదని వారు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఒకే సామాజిక వర్గమైన కురబ కులస్తులకు మాయమాటలు చెప్పి తమ ఓట్లను వేయించుకున్నారంటూ, రాజా అధికారం చేపట్టిన తర్వాత తమను తుంగలోకి తొక్కి నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సాగు చేసుకుంటున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నోసార్లు స్థానిక తహసీల్దారులకు ఆర్డీఓలకు వినతి పత్రాన్ని అందించినా ఫలితం లేదన్నారు. గతంలో ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అనంతపురం జిల్లాకు తరలించి తమను వాడుకున్నారు తప్ప పట్టాలు పంపిణీ విషయంలో వివక్ష చూపిస్తున్నారని వారు మండిపడ్డారు. పట్టాలు పంపిణీ చేస్తే ప్రభుత్వం అందించే పథకాలతో అభివృద్ధి చెందుతాయని వారు కోరారు. గత కొన్నేళ్లుగా సకాలంలో వర్షాలు రాక కరువు కాటకాలతో తల్లడిల్లుతూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. 70 80 ఏళ్ళు ఎవరు మాకు ముందు చేసి పట్టాలు ఇవ్వలేదు సార్. మాకు ఇప్పుడు మేము పట్టాలు ఇవ్వాలని మిమ్మల్ని అడిగే అడుగుతున్నాము. మాకు కల్పించాలి సార్, మేము అంత పట్టాలు ఇచ్చి సరే నెంబర్ 467 సార్. సరే నెంబర్ ఇది ఈ గల భూమిలో 560 ఎకర భూమి ఉంది సార్. ఇక్కడ ఎవరు పట్ట ఇంతవరకు ఇవ్వలేదు సార్. సార్, నా పేరు చెక్కనమ్మ. పట్టాల పాస్బుక్కలు కానీ లేవు మాకు. ఈ సేండ్లను పని తినాలా లేకుంటే సిమ్ తాకి చచ్చిపోవాలి సార్. అట్లా పరిస్థితి వచ్చింది సార్. మాకు పంట నష్టం అయితే మాకు ఏది లేదు. అది పంట నష్టం అయితే మాకు ఏది లేదు సార్. పోతే దుడుచుకొని తినాలా లేకుంటే ఉపాసం పడి సావాలి సార్. మీరు పట్టాలు మాకు చేసిస్తే మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. చంద్ర, మా అప్ప పేరు చంద్రమణ. పరంపుకు ఉంది, మాకు స్థలం చేస్తున్నాము. మాకు పరంపు అదే పట్టాలు చేయలేదు. పోయి అడిగినాము, చేయలేదు. దానికే చేయని చెప్తున్నాం సార్.